వైభవంగా కోటమైసమ్మ బోనాల జాతర ఉత్సవాలు బోనమెత్తిన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు అక్కన్న మాదన్న కోటలోని కోటమైసమ్మ మాణిక్ నగర్లోని మైసమ్మ దేవాలయాల్లో ఆషాఢ మాస జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అలంకరణలు చేశారు. జాతర ఉత్సవాల సందర్భంగా తాండూరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్టుల దీప నరసింహులు ఆయా దేవాలయాలను సందర్శించారు. అంతకుముందు దీప నరసింహులు బోనమెత్తుకు వచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆషాఢ జాతర సంస్కృతిని పాటించడం ఎంతో సంతోషకరమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ సంగీత ఠాకూర్, కోఆప్షన్ సభ్యురాలు సారంగ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లప్ప తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాతాండ ప్రజలందరికీ పేరు పేరున ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఇక్కడ పాతాండ భక్త జనాలందరికీ, అలాగే నా వెంట వచ్చినటువంటి విజయవాడ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ గారికి, సారంగ విజయ్ కుమార్ గారికి, అలాగే ఆలయ కమిటీ సభ్యులైనటువంటి మన సంజీవ్ గారి గారికి, అలాగే వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి గుండప్ప గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి విక్టర్ రామచందర్ గారికి మాకు సన్మానంగా ఆత్మీయతంగా సన్మానం చేసినటువంటి సంధ్య రామకృష్ణ గారికి, రామచందర్ గారికి, అలాగే ఇక్కడ విచేసినటువంటి పాతాండూరు యూత్ అయినటువంటి ఎప్పుడు నా వెంట ఉన్నటువంటి నాగు గారికి, శ్రీశాంతి యాదవ్ గారికి, ఇక్కడ విచేసినటువంటి పాతాండూరు యువత అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆషాఢ శుద్ధ అమావాస్య రోజు నుంచి మనం బోనాలు జరుపుకుంటాం. ఎందుకంటే ఆషాఢ మాసంలో అమ్మవారు మన పుట్టింటికి వస్తుందని ఒక అలవాయితగా ఉంది. అందుకని అమ్మవారిని బోనం కుండతోటి, అలాగే నైవేద్యంతో, కళ్ళు సాకతోటి, మేకపోతులతోటి, అలాగే కోడి పుంజులతోటి నైవేద్యంగా అమ్మవారికి తీసుకొస్తారు. అదేవిధంగా ఈరోజు పాత్రాండూరు ఆలవాయింటిని తీసుకొస్తూ పాత్రాండూరులో కూడా ఈరోజు ఘనంగా నిర్వాహకులు మాట్లాడుతూ పౌర్ణమి రోజున దేవాలయంలో చేపట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ సాయిబాబా ఆశీస్సులు తీసుకోవాలని తెలిపారు.